నేను మాట్లాడేటువంటి కొన్ని మాటలు కొంతమంది మిత్రుల్ని ఇబ్బంది పెట్టాయనేటువంటి విషయం నా దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో గతంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తిరిగి కేసీఆర్ కుటుంబానికి గుర్తు చేసినాను తప్ప నేను వ్యక్తిగతంగా రాజశేఖర్ రెడ్డి గారిని కానీ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని కానీ ఎవరిని కానీ కించపరిచి మాట్లాడలేదు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నాడు రాజశేఖర్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటల్ని తిరిగి నేను ఆ కుటుంబానికి గుర్తు చేశాను. మీరు ధర్మం దప్పుతున్నారు, పద్ధతి దప్పుతున్నారు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను తప్ప రాజశేఖర్ రెడ్డి గారిని ఆ రోజు ఈ రోజు ఎప్పుడు కూడా నేను వ్యక్తిగతంగా తులనాడినటువంటి విషయం తెలియజేస్తా ఉన్నాను. నేను ఏ రోజు కూడా వ్యక్తిగతమైనటువంటి విమర్శలకి దిగలేదు. దట్టు రాజశేఖర్ రెడ్డి గారు లాంటి ఒక మాజీ ముఖ్యమంత్రి గారు మన మధ్యలో లేనటువంటి వ్యక్తి గురించి, చనిపోయినటువంటి ఒక వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడాల్సినటువంటి అవసరం నాకు కానీ మా పార్టీ కానీ లేదు. మేమందరినీ గౌరవిస్తాం, సంస్కారం తెలిసినటువంటి వ్యక్తులు. కాబట్టి నిన్న నేను మాట్లాడినటువంటి ఆ ప్రెస్ మీట్లో వాడినటువంటి ఒక పదం వైఎస్ఆర్ అభిమానులని తీవ్ర నిరాశలకి, ఇబ్బందులకి గురి చేసిందని కొంతమంది మిత్రులు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు జరిగినటువంటి ఆ ప్రెస్ మీట్ పట్ల పూర్తి స్థాయిలో విచారాన్ని వ్యక్తం చేస్తూ అభిమానులు ఎవరు కూడా, వైఎస్ఆర్ అభిమానులు ఎవరు కూడా నేను మాట్లాడని పదాల పట్ల నిరాశ చెందొద్దు, నైరాశ్యానికి గురి కావద్దు, నేను ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడేటువంటి వ్యక్తిని కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఐ రిగ్రెట్ ఫర్ దట్ ఇన్సిడెంట్ అని చెప్పి తెలియజేస్తూ మిత్రులందరూ కూడా మరోసారి నేను వ్యక్తిగత దూషణలకు పాల్పడలేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్. భద్రాచలంలో ఉన్నది రాముడు అనేటువంటి ఒక కాంట్రవర్సీ చర్చని టీఆర్ఎస్ మిత్రులు తీసుకురావాలనుకుంటే భద్రాచలం చరిత్ర అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ చర్చను తీసుకురామని చెప్పండి. కేసీఆర్ గారిని రాముడితోటి పోలుస్తారా, కృష్ణుడితోటి పోలుస్తారా, కంసుడితోటి పోల్చుకుంటారా, అది ఆ పార్టీ నాయకుల విజ్ఞత. నేను దాంట్లోకి రాదలుచుకుని నేను ఈరోజు ప్రెస్ మీట్లో మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టి పిలిచినటువంటి అంశం ఏంటంటే నేను అనని ఒక మాటని, నేను కేసీఆర్ గారు గతంలో అన్నటువంటి మాటను గుర్తు చేస్తూ ఆ కుటుంబాన్ని హెచ్చరించినటువంటి పదాన్ని కొంతమంది మిత్రులు అపార్థం చేసుకొని వారి వైపు నుంచి మానసిక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిసి బాధపడుతున్నారని తెలిసినప్పుడు నా వల్ల వారికి జరుగుతున్నటువంటి ఇబ్బందికి నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నాను, విచారం వ్యక్తం చేస్తా ఉన్నాను. ఐ డోంట్ మీన్ ఇట్, నేను ఎవరిని కించపరచాలని మాట్లాడేదని మాత్రమే నేను మీ ద్వారా వారికి తెలియజేయాలనుకుంటున్నాను. ఈ చరిత్ర గురించి, రాముని గురించి, కృష్ణుని గురించి, కేసీఆర్ గారి గురించి మళ్ళొక సందర్భంలో తప్పకుండా మాట్లాడు. థ్యాంక్ యూ.